అందరికీ నమస్కారము. యాక్ట్ ప్రేక్షకులందరికీ శుభోదయము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగాలయం నుండి. మనం యోగా థెరపీలో భాగంగా రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా ఏ విధంగా సహాయపడుతుంది, ఎలాంటి ఆసనాలు చేయొచ్చు, ఎలాంటి ప్రాణాయామాలు చేయొచ్చు డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా నిన్న మనం ఆరోగ్యంగా ఉండడానికి మన శరీరంలో ఉష్ణం అనేది కరెక్ట్గా, అంటే హీట్ ఫైర్ అనేది కరెక్ట్గా ఉండాలి అని అనుకుంటే సూర్య నమస్కారాలు ఏ విధంగా బెనిఫిట్ చేస్తాయి అనే గురించి డిస్కస్ చేసుకున్నాము. సో సూర్య నమస్కారాల్లో రకరకాల ప్యాటర్న్స్, రకరకాల వేరియేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాం. ఈరోజు సూర్య నమస్కారాలకి క్వైట్ ఆపోజిట్ చంద్ర నమస్కారాలు ఎలా చేయాలి అనేది చూస్తాం. సూర్య నమస్కారాలకు ఉన్నంత క్రేజు, అంటే చాలామందికి సూర్య నమస్కారాలు తెలుసుంటాయి కానీ చంద్ర నమస్కారాలు తెలియకపోయి ఉండొచ్చు. మేబీ ఓన్లీ 20% 30% పీపుల్కే తెలుసుంటుంది. నిన్న మనం డిస్కస్ చేసాం సూర్య నమస్కారాలు ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు అన్నది. అలా ఎవరు చేయకూడదు అనే దాని గురించి చెప్తూ, పిత్తం కానీ ఎక్కువగా ఉంటే, అంటే శరీరంలో వాళ్ళు బాగా ఉష్ణతత్వం, వేడి శరీరం ఉందనుకోండి, అలాంటి వాళ్ళు సూర్య నమస్కారాలు 1 లేదా 2 రౌండ్లు చేసి ఆపేసేయాలి. ఇంకా వాళ్ళకి ఏమైనా పెయిన్స్ ఉన్నాయి, గడ్డలు ఉన్నాయి లేదు అని, అంటే బాయిల్స్, బ్లిస్టర్స్ ఉంటే వాళ్ళు అసలు చేయకుండా ఉండడం మంచిది. మరి వాళ్ళు ఏం చేయాలి అన్నాము? చంద్ర నమస్కారాలు చేయాలి అన్నాము. సరే, ఈరోజు మనం చంద్ర నమస్కారాల గురించి డిస్కస్ చేద్దాం. చంద్ర నమస్కారాలు పేరులో ఉంది, చంద్రుణ్ణి నమస్కరించి చేసేది చంద్ర నమస్కారాసనం. సూర్య నమస్కారాలు సూర్యోదయం ముందర, అంటే మార్నింగ్స్ ఎర్లీ మార్నింగ్ చేస్తాము. చంద్ర నమస్కారాలు ఇన్ జనరల్ ఈవినింగ్ టైమ్స్లో చేస్తూ ఉంటాం. సూర్య నమస్కారాలు చేస్తే శరీరం బాగా యాక్టివ్గా ఉండి శరీరం బలంగా దృఢంగా తయారవుతుంది. చంద్ర నమస్కారాలు చేస్తే బాడీలో క్రియేటివిటీ, ఆర్ట్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే లాజికల్ కొద్దిగా తక్కువ ఉంటుందో, లాజికల్ థింకింగ్ పెంచాలి అని అన్నా, బాడీలో కూల్నెస్ పెరగాలి అన్నా, వేడిని తగ్గించి మనము చల్లదనాన్ని పెంచాలి అని అనుకున్నప్పుడు చంద్ర నమస్కారాలు చేయాలి. మీరు కానీ బాగా గమనిస్తే ప్రతి చోట నేచర్లో ఆపోజిట్స్ ఉంటాయి, మంచి చెడు ఉంటుంది, వేడి చల్లదనం ఉంటుంది, హ్యాపీనెస్ సాడ్నెస్ ఉంటుంది, అలాగే సూర్యుడు చంద్రుడు. మానవాళికి సూర్యుడు ఎంతో అవసరమో చంద్రుడు కూడా అంతే అవసరం. సూర్యుడు మనకి హోప్నిస్తాడు. హోప్ అని అంటే మార్నింగ్ లేవాలి, సూర్యుడిని చూడగానే శరీరంలో ఒక యాక్టివ్నెస్ వస్తుంది, ఒక పని చెయ్యాలి అని అనిపిస్తుంది. మార్నింగ్ ఇట్ గివ్స్ ఎ వెరీ గుడ్ స్టార్ట్ ఇన్ అవర్ డే. అలా అని 24 అవర్స్ వర్క్ చేస్తూ ఉండగలుగుతామా? లేదు. శరీరానికి కూడా రెస్ట్ కావాలి, అంటే శరీరం కూలింగ్ పీరియడ్లో కూడా వెళ్ళాలి. హీటింగ్ పీరియడ్ యాక్టివ్ పీరియడ్కి ఎలా వెళ్ళిందో, ఇన్యాక్టివ్ పీరియడ్ కూడా శరీరానికి ఇస్తే అది రిపేర్ చేసుకుంటుంది. ఆ ఇన్యాక్టివ్నెస్, ఆ చల్లదనం అనేది చంద్రుడు అనేది మనకిస్తున్నాడు. సో ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఇంకా ప్రపంచంలో ఒక చిన్న ప్లేస్ ఉంది, అక్కడ ఎప్పుడు 24 అవర్స్ సూర్యరశ్మి ఉంటుందంట. అలాంటప్పుడు అక్కడ మనం మన బాడీ ఎలా కంట్రోల్ చేసుకుంటుంది, లోపల ఫిజియాలజికల్ పారామీటర్స్, పొద్దున నిద్ర లేవడం, బయలాజికల్ క్లాక్ ఎలా సెట్ అవుతుంది, ఎంత కష్టమో ఆలోచించండి. సో మనకి సూర్యుడు ఎంత అవసరమో చంద్రుడు అంతే అవసరం. సో మన శరీరంలో అలాగనే ఇప్పుడు ఎలా మనం ద్వంద్వాలు చెప్పాము, ద్వంద్వాలు అంటే మంచి చెడు, అలాగే శరీరంలో రైట్ సైడ్ ఆఫ్ ది బాడీ, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీ ఉంటుంది. రైట్ సైడ్ ఆఫ్ ది బాడీ సన్కి ప్రతీక, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీ చంద్రుడికి ప్రతీక. రైట్ సైడ్ ఆఫ్ ది బాడీని సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీని పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. రెండు బ్యాలెన్స్డ్గా ఉంటే మన బాడీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఒకటి ఎక్కువ వర్క్ చేసి ఒకటి తక్కువ వర్క్ చేసినా మనకే శరీరానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ విధమైన ప్రాబ్లమ్స్ అంటే, హీట్ తగ్గితే ఒకలాంటి ప్రాబ్లము, కోల్డ్ తగ్గితే ఒకలాంటి ప్రాబ్లం. సో ఇప్పుడు మనము చంద్ర నమస్కారాలు చేస్తే ఇందాక చెప్పుకున్నట్టు శరీరానికి చల్లదనం వస్తుంది, డిప్రెషన్ నుంచి బయటికి రావచ్చు. సూర్య నమస్కారాలు చేస్తే యాంగ్జైటీ నుంచి బయటికి రావచ్చు, చంద్ర నమస్కారాలు చేస్తే డిప్రెషన్ నుంచి బయటికి రావచ్చు. సూర్య నమస్కారాలు చేస్తే వెయిట్ లాస్ అనేది ఉంటుంది, చంద్ర నమస్కారాలు చేస్తే లైట్గా వెయిట్ గెయిన్ అనే కాన్సెప్ట్లోకి వెళ్తారు. సూర్య నమస్కారాలు చేసినప్పుడు హీట్ యాక్టివ్ అయ్యి బాడీలో మంచి ఆలోచనలు వస్తాయి. అదే చంద్ర నమస్కారాలు చేసేదనుకోండి, బాడీ కూల్ అయిపోయి మంచిగా నిద్ర పట్టడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ చంద్ర నమస్కారాల్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చూద్దాం. ఈ చంద్ర నమస్కారాల్లో ఉండే స్టెప్స్ నెమ్మదిగా గమనించండి, కొద్దిగా, అంటే ఇందులో 1-2 ఆసనాలు మీరు ఇంతకు ముందర చూడని ఆసనాలు ఉంటాయి, ఫస్ట్ ఒకసారి చూడండి, ఆ తర్వాత స్టెప్ బై స్టెప్
ఎలా మోడిఫై చేస్తూ ఎలా మనం మార్చుకోవచ్చో అన్నది కూడా మనము డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా చంద్ర నమస్కారాలు ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేస్తారు. స్టెప్ బై స్టెప్ చూస్తూ ఉండండి. ముందుగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకువెళ్ళండి. దీన్ని తాడాసనం అంటారు, అందరికీ తెలిసిన పోస్చరే. శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ నడుముని కుడివైపుకు వంచితే ఇది తిరిగే తాడాసనం, కుడివైపు చేశారు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ శరీరాన్ని నిటారుగా ఉంచండి, తాడాసనం తెలిసిందే. శ్వాస వదులుతూ ఎడమ వైపు శరీరాన్ని వంచండి, దీన్ని తిరిగే తాడాసనము ఎడమ వైపు చేశాం. ఇప్పుడు మళ్ళీ శ్వాస తీసుకుంటూ తాడాసనంలోకి వచ్చారు. శ్వాస వదులుతూ రెండు చేతులు కాళ్ళు ఎడంగా ఉంచండి, దీని పేరు స్టార్ ఫిష్ పోజ్ అని అంటారు. స్టార్ ఫిష్ అని ఎందుకు అని అన్నాము, మీకు ఒక స్టార్ లాగా శరీరం కనిపిస్తుంది కాబట్టి స్టార్ ఫిష్ అన్నాం. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఇందులో నుంచి మీరు గాడెస్ పోజ్లోకి వెళ్ళబోతున్నారు. నెమ్మదిగా మోకాళ్ళు చేతులు ఎల్బోసు నీసు బెండ్ చేశారు, ముందుకు చూడండి. దీన్ని గాడెస్ పోజ్ అని అన్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి నెమ్మదిగా, చాలా నెమ్మదిగా మీ కుడివైపుకి త్రికోణాసనంలోకి రావాలి. ఇది త్రికోణాసనం. ఇంతకు ముందర ఎపిసోడ్లో మనం చూసాము, కాకపోతే ఇప్పుడు సీక్వెన్స్లోకి వచ్చాం, త్రికోణంలోకి వచ్చాం. త్రికోణానికి నెమ్మదిగా మోకాల్ని వంచుతూ పైనుండే చెయ్యి, ఎడమ చెయ్యిని చెవి మీదుగా తీసుకెళ్తే పార్శ్వకోణాసనం అయ్యింది, సైడ్ పోస్చర్. ఇప్పుడు మీ తలని నుదురుని మోకాలకి టచ్ చేస్తూ శరీరాన్ని లైట్గా సైడ్ పోస్చర్లోకి తిప్పుకోవాలి. ఇది పార్శ్వ ఉత్థానాసనం. పార్శ్వము ఉత్థానము రెండు కలయిక, పార్శ్వ ఉత్థానం. ఇప్పుడు నెమ్మదిగా ఆంజనేయాసనంలోకి వెళ్ళండి. స్లోగా వెనక కాలుని కిందకి, మోకాలని కిందకి పెట్టి ఆంజనేయాసనంకి వెళ్ళండి. వీలైతే రెండు చేతులు దగ్గరికి ఉంచండి. ఇది ఆంజనేయాసనం. ఇది అశ్వసంచలనం నిన్న చేశామే, అందులో అడ్వాన్స్డ్ పోస్చర్ ఆంజనేయం. ఇప్పుడు నెమ్మదిగా స్కందాసనంలోకి వెళ్ళాలి. స్కందాసనం అంటే కుడి హిప్ మీద, కుడి మడమ మీద శరీర బరువుని తీసుకొని వస్తూ ఉంటే ఇది స్కందాసనం. ఇప్పుడు మాలాసనంలోకి రండి. కమ్ టు మాలాసన. ఇండియన్ స్క్వాటింగ్ పొజిషన్ అని కూడా అంటారు. ఇది గాడెస్ పోస్చర్లో సెకండ్ వేరియేషన్. ఓకే, ఇది మాలాసనం. ఇప్పుడు ఇందాక కుడివైపు చేశారు కదా, లెఫ్ట్ లెగ్లోకి మీ బాడీ వెయిట్ తెచ్చేసుకోండి. స్కందాసనం యూజింగ్ యువర్ లెఫ్ట్ లెగ్, వెరీ గుడ్. బాడీని టర్న్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ఆంజనేయాసనంలోకి రండి. నెమ్మదిగా స్లోగా రండి, టేక్ యువర్ ఓన్ టైం. చేతులు పైకి లేపండి, వెరీ గుడ్. ఆంజనేయాసనం. ఇప్పుడు పార్శ్వ ఉత్థానంలోకి రండి. స్లోగా పార్శ్వ ఉత్థానము, పార్శ్వ ఉత్థానాన నుండి పార్శ్వకోణాసనంలోకి రండి. దిస్ ఈజ్ పార్శ్వకోణాసన. నౌ రిమూవ్ ది బెండ్ ఇన్ యువర్ నీ, కమ్ టు త్రికోణాసన. త్రికోణాసన, ఫ్రమ్ త్రికోణ కమ్ టు గాడెస్ పోస్చర్. మోకాళ్ళు మో చేతులు వంచితే గాడెస్, అదే బెండ్ చేయకుండా చేతులు కాళ్ళు చాపితే దాన్ని స్టార్ఫిష్. నౌ టేక్ యువర్ లెగ్ ఫార్వర్డ్, కమ్ టు తాడాసన. ఓకే, ఇనీషియల్గా మీరు తాడాసనం నుండి తిరిగే తాడాసన ఫస్ట్ రైట్ లెఫ్ట్కి వెళ్ళి ఉంటారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి. తిరిగే తాడాసన లెఫ్ట్ సైడ్, అగైన్ స్ట్రైటన్ అప్, ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ తిరిగే తాడాసన ఆన్ యువర్ రైట్ సైడ్. ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ తాడాసన, రిలాక్స్ సమస్థితి. సో మీరు కానీ గమనిస్తే మనము తాడాసనంలో నుండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఆసనాస్లోకి వెళ్తూ ఆల్మోస్ట్ మీరు స్కందాసనం చూశారు, మాలాసనం చూశారు, త్రికోణాసనం, పార్శ్వకోణాసనం, పార్శ్వ ఉత్థానాసనం, డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ ఆసనాస్ చూశారు. ఇవన్నీ కానీ మీరు గమనించుకుంటూ వెళ్తే ఎక్కువగా కూడా ఫార్వర్డ్ బెండింగ్ ఉన్నాయి కానీ బ్యాక్వర్డ్ బెండింగ్వి లేవు. ఓన్లీ ఒక మన అశ్వసంచలన అంటే ఆంజనేయాసనం చేస్తున్నామే, అది తప్ప మిగతావన్నీ కూడా బాడీలోని రైట్ లెఫ్ట్ సైడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు ఇంకొకసారి వీళ్ళు చేస్తారు. నెమ్మదిగా గమనిస్తూ ఇన్హేల్ ఎగ్జేల్తో ఎలా చేస్తున్నారో చూడండి. తాడాసన, ఇన్హేల్ ఆన్ యువర్ రైట్ సైడ్ తిరిగే తాడాసన, ఎగ్జేల్ తాడాసన, ఇన్హేల్ లెఫ్ట్ సైడ్ తిరిగే తాడాసన, ఎగ్జేల్ తాడాసన, ఇన్హేల్ స్టార్ఫిష్, ఎగ్జేల్ గాడెస్,
ఇన్హేల్ త్రికోణ, ఎగ్జేల్ పార్శ్వకోణ, ఇన్హేల్ పార్శ్వ ఉత్థాన, ఎగ్జేల్ ఆంజనేయ, ఇన్హేల్ స్కందాసన, కుంభక మాలాసన, ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ స్కందాసన, ఎగ్జేల్ ఆంజనేయ, ఇన్హేల్ పార్శ్వ ఉత్థాన, ఎగ్జేల్ పార్శ్వకోణ, ఇన్హేల్ త్రికోణ, ఎగ్జేల్ గాడెస్, ఇన్హేల్ స్టార్ఫిష్, ఎగ్జేల్ తాడాసన, ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ తాడాసన, లెఫ్ట్ సైడ్ తాడాసన, ఎగ్జేల్ తాడాసన, ఇన్హేల్ రైట్ లెగ్ తాడాసన, రైట్ సైడ్, ఎగ్జేల్ తాడాసన, సమస్థితి. ఇప్పుడు ఈ చంద్ర నమస్కారాలు చూశారు కదా, ఇందులో బాడీ కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉందనుకోండి, కొన్ని ఆసనాలు చేసేటప్పుడు మీరు ఇబ్బంది పడతారు. అలా ఏ ఆసనాల్లో ఇబ్బంది పడతారో అక్కడ కొన్ని మనం సింపుల్ వేరియేషన్స్ని చూద్దాం. ఏ విధంగా మనము లెగ్ హ్యాండ్ని చేంజ్ చేసుకుంటూ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తూ మనం అసలు ఆసనంలోకి వెళ్ళొచ్చు చూద్దాము. ఫస్ట్ ఆసనాస్, కొన్ని ఆసనాస్ సింపుల్గానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తాడాసనము, ఇది అందరూ చేయగలిగిందే. తిరిగే తాడాసనము అందరూ చేయగలుగుతారు. సో రైట్ టు లెఫ్ట్ అనేది ఇట్స్ ఓకే, రైట్ సైడ్ చేసినా లెఫ్ట్ సైడ్ చేసినా హ్యాపీగా చేస్తారు. ఇప్పుడు స్టార్ ఫిష్లోకి వెళ్ళండి, ఇది కూడా ఆల్మోస్ట్ రెండు చేతులు మనము ఓపెన్ అప్ చేసాము, రెండు కాళ్ళు ఓపెన్ అప్ చేసాము, అందరు ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు మో చేతులు మో కాళ్ళు వంచారు, గాడెస్ పోజు, ఇది కూడా ఆల్మోస్ట్ అందరు చేయగలుగుతారు. టూ మచ్ థైస్ అంత రిజిడ్గా ఉండి ఇంత వెడల్పుగా పెట్టలేని వాళ్ళు జస్ట్ ఇక్కడ దాకా పెట్టుకోండి. మీకు బాగా ఎనర్జీ ఉంది, స్ట్రెచ్ చేయగలుగుతారు, రిజిడ్గా లేదు అని అనుకుంటే బాగా ఓపెన్ అప్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి త్రికోణాలకు వెళ్తున్నారు. త్రికోణాసనం ఆల్రెడీ మనం నేర్పించాము. మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు గోడ సపోర్ట్తో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. త్రికోణం పార్శ్వకోణం అంటే ఏమీ లేదు, మోకాల్ని వంచేసి ఎడమ చేయిని కొద్దిగా డౌన్ చేస్తున్నాం. ఇంత దూరం పెట్టలేని వాళ్ళు మీరు కొద్ది దూరంలో మీకు ఎంత వస్తే అంతవరకు చేయండి. నెక్స్ట్ వన్ పార్శ్వ ఉత్థానం. పార్శ్వ ఉత్థానము రాలేదు, చేతులు ఇక్కడ పెట్టేసుకోండి, ఇక్కడ దాకా చేయండి. ఇంకా రాలేదు, ఇక్కడ దాకా చేయండి. ఓకే, మీకు ఎంత వస్తే అంతవరకు పార్శ్వ ఉత్థానం. ఇప్పుడు ఆంజనేయ ఆసనంలోకి వెళ్ళండి. ఆంజనేయ ఇక్కడ చాలామంది ఇబ్బంది పడతారు. ఆంజనేయ ఆసనం చేయాలి అంటే ఇబ్బంది పడతారు. అప్పుడు మీరేం చేయండి అంటే ఆ ముందు ఆ మోకాల్ని ముందుకు తెచ్చేసుకోండి. జస్ట్ మొత్తం లెగ్ స్ట్రెచ్ చేయకుండా ఓన్లీ మీరు ఈ లెగ్ని కరెక్ట్గా 90కి పెట్టేసుకోండి. చేతులు పైకి లిఫ్ట్ చేయడం ఇబ్బందిగా ఉందా, చెస్ట్ ముందర పెట్టేసుకోండి చాలు. ఇది ఆంజనేయ ఆసనమే, వేరియేషన్, సింపుల్ వేరియేషన్ ఆఫ్ ఆంజనేయ ఆసనం. ఇప్పుడు మీరు స్కందాసనంలోకి వెళ్ళండి. సో స్కందాసనం సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఆసనాన్ని స్కందాసనం అన్నారు. ఇది కొంతమంది ఇంతగా స్ట్రెచ్ చేయలేదు. సార్ గారు చూడండి, లెగ్ ఎంత స్ట్రెచ్ చేశారో, బాడీ వెయిట్ మొత్తం కూడా మీకు యాంకిల్ మీద హీల్ మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఇది రావట్లేదు. వేరియేషన్ చూపించండి, సింపుల్ వేరియేషను. సో సింపుల్ వేరియేషన్ స్కందాసన, ఒక లెగ్ డౌన్ చేసేసేయండి ఇది, రైట్ అంతే. ఇక్కడ దాకా కుదిరిందా, ఇది ఒక వేరియేషన్. సార్ ఒక వేరియేషన్ చూపించారు, మేడం ఒక వేరియేషన్ చూపించారు, చూడండి. ఈ రెండు కూడా మనం స్కందాసనంలో వేరియేషనే, ఎందుకంటే మీకు ఫుల్ లెంత్ స్కందాసన రాలేదు. ఇందులో ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి, ఆ తర్వాత చేంజ్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి నెక్స్ట్ మాలాసనము. మాలాసనం ఈజీ ఉండేదే, ఇది ఇండియన్ స్క్వాటింగ్ పొజిషను. అందరు పాపం ఈ మధ్యకాలంలో వెస్టర్నర్స్ ఇండియాకు వచ్చి నేర్చుకుంటున్నారు, కానీ మన ఇండియన్స్ ఇండియన్ టాయిలెట్ పొజిషన్ని చాలామంది మర్చిపోయారు. ఇది చాలా ఎఫెక్టివ్ ఆసనం అండి. లింఫాటిక్ సిస్టము, శరీరంలో ఉండే మలినాలు బయటికి వెళ్ళడానికి లింఫ్ నోడ్స్ అని ఉంటాయి అక్కడక్కడ శరీరంలో నోడ్స్,
ఈ లింఫ్ నోడ్స్ అనేవి ఎలా పనిచేస్తాయి అని అంటే, టైం టు టైము మన బాడీలో ఉండే చెత్త బయటికి పంపించడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. కలెక్టర్స్ అన్నమాట, మన వేస్టేజ్ కలెక్టర్స్. లింఫాటిక్ నోడ్ సిస్టమ్ సరిగ్గా వర్క్ చేయాలంటే ఈ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు చాలామంది సెలబ్రిటీలు కూడా దీని మీద వీడియోస్ చేస్తున్నారు, గమనించండి. సో దిస్ పొజిషన్ ఈజ్ వెరీ గుడ్. సో ఇది రాకపోతే మోకాలు నొప్పిగా ఉంటే మీరు మీ ఒక పిల్లో ఆర్ ఒక రెండు బ్లాక్స్ తీసుకొని గోడ దగ్గర కూర్చొని కూడా చేయొచ్చండి, అలవాటు చేసుకోండి ఈ పొజిషన్ని. సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఇందాక వెళ్ళినట్టుగా స్కందాసనంలో మీకు నచ్చిన వేరియేషన్, ఇందాక కూర్చున్నట్టుగా మీరు స్కందాసనం వేరియేషన్లోకి వెళ్తారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆంజనేయ ఆసనము, ఈజీ ఆంజనేయ ఆసనం వేయండి, ఈజీగా వేసేది. ఫ్రమ్ ఆంజనేయ ఆసన పార్శ్వ ఉత్థానాలకు రండి. సో మొత్తం బాడీ బెండ్ అవ్వలేకపోతే, హాఫ్ బెండ్ అయిపోతే సరిపోతుంది. ఇక్కడ నుంచి పార్శ్వకోణాలోకి వెళ్ళండి. పార్శ్వకోణం కూడా టూ మచ్ స్ట్రెచ్ చేయలేకపోతే హాఫ్ స్ట్రెచ్ చేయండి. అండ్ దెన్ కమ్ టు త్రికోణ, నెమ్మదిగా త్రికోణాలకు రండి. ఫ్రమ్ త్రికోణ గాడెస్ పోస్చర్, స్టాండింగ్ గాడెస్ పోస్చర్, స్టార్ఫిష్, తాడాసన, తిరియక్ తాడాసన లెఫ్ట్ సైడ్, తాడాసన తిరియక్ తాడాసన రైట్ సైడ్, రిలాక్స్ సమస్థితి. ఇప్పుడు మీరు చంద్ర నమస్కారాలు చూశారు, స్టెప్ బై స్టెప్ ఎలా చేసాము, ఎలా వేరియేషన్స్ చేసాము అన్నది. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి, అది మీరు సూర్య నమస్కారాలు చేసినా చంద్ర నమస్కారాలు చేసినా ఒక మంచి క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్ దగ్గర స్టెప్ బై స్టెప్, ఆ స్టెప్లో ఎలా వేరియేషన్స్ చేయాలి, ఏ వేరియేషన్స్ చేస్తే సూటబుల్ అవుతుందో మీరు గమనించుకుంటూ మీ శరీరాన్ని కూడా గమనించాలి. ఈరోజు సూర్య నమస్కారాలు చేస్తే మీ బాడీ ఎలా ఉంది, ఎలా రియాక్ట్ అవుతుంది, చంద్ర నమస్కారాలు చేస్తే బాడీ ఎలా యాక్టివేట్ అవుతుంది అనేది మీ మనసు ధ్యాస, మీ ధ్యాస మొత్తం మీ మనసు మీద ఉంచి మీ శరీరంలో ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా, ఫర్ ఎగ్జాంపుల్ చేంజెస్ అని అనగానే చెప్తాను. సూర్య నమస్కారాలు కానీ మీరు చేశారనుకోండి, మీరు ఆ రోజు బాగా గమనిస్తే మీకు ఎక్కువ నిద్ర పడుతూ ఉంటుంది, బాడీ మొత్తం ఫిజికల్గా కష్టపెట్టుంటారు. అంటే ఆసనాలు చేసి అలవాటు లేని వాళ్ళు చేశారని అనుకోండి, ఆ రోజు మీకు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వద్దన్నా కూడా నిద్ర వస్తూ ఉంటుంది. నెమ్మదిగా మీరు ఎప్పుడైతే ఛానలైజ్ చేసుకుంటారో, 3 రౌండ్స్ నుంచి 6 రౌండ్స్, 9 రౌండ్స్ చేసుకుంటూ వెళ్ళే కొద్ది బాడీ అనేది ఫిట్గా తయారవుతూ ఉంటుంది. యూజువలీ చాలామంది 108 సూర్య నమస్కార ఛాలెంజ్ అని పెట్టుకొని చేస్తుంటారు వెయిట్ లాస్ అవ్వడానికి. ఓకే, వెయిట్ లాస్ అవ్వడానికి 108 చేస్తే బెటరే, కానీ ప్రతిదానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఈ లిమిట్ అంటే ఏంటంటే అండి, 108 చేయాలని కొంతమంది యోగా టీచర్స్ కానీ యోగా స్టూడెంట్స్ కానీ ఎక్కువగా ఫిజియాలజీ వాళ్ళకి తెలియదు, ప్లస్ శరీరం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో తెలియదు. తెలియకుండానే ఎక్కువసేపు వాళ్ళు సూర్య నమస్కారాలు చేసినప్పుడు బ్యాక్ ప్రాబ్లమ్స్ రావచ్చు అండి, లేనిపోని బ్యాక్ ప్రాబ్లము సూర్య నమస్కారాలు చేశాక డెవలప్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎప్పుడు ఏమి చేసినా యోగాలో ఒక మీ మనసు మీ శరీరం మీద దాని ప్రభావం ఏం కలుగుతుందో గమనిస్తూ చేయగలగాలి. అలా చేస్తేనే యోగా వల్ల రావాల్సిన అన్ని ఎఫెక్ట్స్, లాభాలు అనేవి వస్తాయి. మీరు మీ మైండ్ మీద, మీ బాడీ మీద ఏదో మేడం చెప్తున్నారు, సార్ చెప్తున్నారు, ఫ్లోలో చేయడం చాలా వరకు తప్పు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు సూర్య నమస్కారాలు కానీ చంద్ర నమస్కారాలు కానీ ఫాలో అవ్వాలి. ఇంకో విషయం చెప్పాలనుకుంది ఏంటి అని అంటే, సూర్య నమస్కారం చేసినా చంద్ర నమస్కారం చేసినా డైట్ మీద కూడా ఫోకస్ పెట్టండి. డైట్ మీరు ఏం తింటున్నారు, ఈరోజు ఏం తిన్నారు, లేదా ఈరోజు సూర్య నమస్కారాలు చేశారు, దీని యొక్క మ్యాక్సిమం బెనిఫిట్ రావాలి అని అంటే మనం ఫుడ్లో మసాలాలు అవన్నీ కూడా తగ్గించి కొద్దిగా ప్రోటీన్ ఫుడ్, లెస్ కార్బోహైడ్రేట్స్, కార్బోహైడ్రేట్స్ కొద్దిగా తక్కువ ఉండి ప్రోటీను ఫైబరు ఇవి ఎక్కువ ఉండే ఆహారం కొద్దిగా తీసుకోవాలి. నైట్ వీలైనంత వరకు త్వరగా పడుకోవడానికి ప్రయత్నం చేయండి. పక్క రోజు లేచి చూడండి మీ శరీరం ఎంత యాక్టివ్గా ఉంటుందో. సో మీ శరీరంలో ఆలోచనలన్నీ కూడా నకారాత్మక ఆలోచనలన్నీ పోయి పాజిటివ్ సకారాత్మక ఆలోచనలు అనేవి కలుగుతాయి. ఇవి ప్రూవ్డ్, ఇవి నేను నాన్న ఆన్ ది ఫ్లైలో చెప్పట్లేదు, చాలా రీసెర్చ్ జరిగింది. సన్ శాల్యుటేషన్స్ అని అంటారు, చిన్నపిల్లలు కానీ ఇవి కానీ రెగ్యులర్గా చేస్తూ ఉన్నారనుకోండి వాళ్ళు ఉండే హైపర్ యాక్టివిటీ తగ్గుతుంది. వాళ్ళ మైండ్లో మంచి ఆలోచనలు కలగడమే కాకుండా ప్రొడక్టివిటీ, అంటే తొందరగా కరెక్ట్ టైంకి లేవాలి, నేను కరెక్ట్ టైంకి చదువుకోవాలి అన్నది కూడా చిన్నపిల్లల్లో గమనించున్నారు. అలాగే మహిళలు కానీ ఎక్కువగా చేశారనుకోండి సూర్య నమస్కారాలు, వాళ్ళ బాడీ టైప్ను బట్టి వాళ్ళకైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గుతాయి.
సో ఏది చేసినా ఫుడ్ మీద కంట్రోల్తో చేయండి, చేసే పని మీద ధ్యాస పెడుతూ చేయండి. మనం ఎందుకు చేస్తున్నామన్నది కూడా ఆలోచిస్తూ చేయాలి. ఊరికినే చెప్పాము, మనసు ఎక్కడో పెట్టి మాత్రం చేయొద్దు. అది చిన్నపాటి ఆసనం ఉన్నా, చిన్నపాటి ప్రాణాయామం ఉన్నా, ఇలాంటి సీక్వెన్స్ ఏది ఉన్నా కూడా కీప్ యువర్ మైండ్, యువర్ బాడీ అండ్ సోల్ ఇన్ దట్ పర్టికులర్ ఆసన. స్థిరం సుఖం ఆసనం అని పతంజలి మహర్షి గారు చెప్పారు. సో మనం ఏ ఆసనం చేసినా స్థిరంగా అంటే చక్కగా, స్టేబుల్గా, సుఖంగా అంటే ప్రసన్నంగా ఉంటూ చేయడం నేర్చుకోవాలి. అలా చేస్తే మనకి ఆ ఆసనం వల్ల బెనిఫిట్స్, యోగా వల్ల రావాల్సిన అన్ని బెనిఫిట్స్ కలుగుతాయి. సో ఈరోజుటి కార్యక్రమం ఇంతటితో నేను ముగిస్తూ మీ డాక్టర్ జేకే స్వప్న సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని ఆరోగ్య సమస్యల గురించి డిస్కస్ చేస్తూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.